ఒక్కసారి అది చూడండి, నాకు దీనిలో కూడా వైసీపీ స్ట్రాటజీ కనిపిస్తుందండి. అయ్యో సావిత్రమ్మ, కోరికత్తిసీని తల్లికి కొండంత కష్టం. ఈయన అర్జీ తీసుకునేందుకు తీరుకులేని సీఎం ఎన్నికల ముందు విశాఖలో కోరికత్తి ఘటన, నాలుగేళ్లుగా రిమాండ్లో ఉన్న కోడికత్తి సీను విషయం ఇప్పుడు సడన్గా ఎందుకు తెరపైకి వచ్చింది? ఎందుకు వాళ్ళ తల్లిదండ్రులు సీఎం ఆఫీస్కి వెళ్ళారు? జనరల్గా జైల్లో ఉన్న కుర్రాడు కోసం మన లాయర్ ద్వారా బెయిల్ అప్లై చేయాలి. బెయిల్ అప్లై చేస్తే కోర్టు బెయిల్ ఇచ్చేది, కోర్టు తిరస్కరించదు కదా. బెయిల్ వీళ్ళు అప్లై చేశారా లేదా ఇప్పటిదాకా? కోర్టు ఏ కారణం చేత 4 సంవత్సరాల నుంచి అతన్ని కస్టడీ కంటిన్యూ చేస్తుంది? దీని గురించి ముందు ఆధారాలు తీసుకోవాలి మనం. అయితే నాకు తెలిసినంతవరకు లాయర్లు ఎవరో దీన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్ళట్లేదు అనుకుంటున్నాను నేను. లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్తే కోర్టుకి ఏమీ పార్షియాలిటీ ఉండదు, పక్షపాతం ఉండదు. ఖచ్చితంగా కోర్టు దాని విధి విధానాల ప్రకారం బెయిల్ ఇచ్చద్దు. బెయిల్ ఇంకా రాలేదంటే ఖచ్చితంగా ఈయనకి అసలు బెయిల్ అప్లై చేయలేదు అనుకున్నాను నేను. సరిగా బెయిల్ అప్లై చేస్తే గొడ్డలతో కండకండాలుగా నరికేసిన వాళ్ళకే బెయిల్ వచ్చేసిందండి. ఎవరికి? వివేకానంద రెడ్డి గారిని చంపిన వాళ్ళకి. ఏ చిన్న ఇంజక్షన్ చేసి నీ కుర్రాడికి రాదా? ఎందుకు రాదు? అయితే ఆ కుర్రాడికి బెయిల్ అప్లై చేయనివ్వకుండా స్థానిక ఆ లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మెయింటైన్ చేసి మేనేజ్ చేసి ఆ కుర్రాడు బెయిల్ జడ్జి గారి దగ్గరికి వెళ్లకుండా అడ్డుకున్నారేమో అనుకుంటున్నాను నేను. నా అనుమానం అంతే ఇది. అయితే ఇప్పుడు ఈవిడ తెర మీదకి రావటం, ఇప్పుడు సీఎం ఆఫీస్ ముందుకు వెళ్ళి ధర్నా చేయటం, వాస్తవానికి పత్రికలు గవర్నమెంట్కి ఎగనిచ్చుకున్న పత్రికలన్నీ హెడ్లైన్ రాసేసాయి. అయితే నాకు ఇందులో ఇన్నర్గా ఒక కుట్ర కనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు ఆ కుర్రాడిని బయట కుదిలేయడానికి ఈ తల్లిదండ్రులు వచ్చి సీఎం ఆఫీస్ దగ్గర ధర్నా చేసినట్టు, అది చూసిన సీఎం చలించిపోయినట్టు, తన మీద హత్య చేసిన వాడిని కూడా క్షమించి ఆయన్ని బయటకు తీసుకొచ్చినట్టు, అపర మదర్ తెరేసా మరో అవతారం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఒక ప్రచారాన్ని ఇలా ముందుకు తీసుకురాబోతున్నారేమో అనుకున్నానండి నేను. ఎందుకంటే ఈవిడికి ఒకవేళ నిజంగా న్యాయం జరగకపోతే ఎక్కడైనా ఏ కలెక్టర్ ఆఫీస్ దారో లేకపోతే ఎక్కడో చోటు చేయాలి ఇది. కానీ సీఎం ఆఫీస్కి రా అని సీఎం ఆఫీస్కి తీసుకెళ్లారు ఎవరో అనుకోండి. నువ్వు సీఎం ఆఫీస్కి రా అంటే ముందు క్యారెక్టర్లు ఎలా పెట్టుకుంటారు అక్కడ, తర్వాత ఈయన వస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైనా చూడండి మీరు, ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు చేయూతకి దానికి మీటింగ్లు పెట్టారు. రీసెంట్గా అక్కడ దాన్ని పెట్టారు, అవనగట్ల అక్కడ మీటింగ్ పెట్టారు. ఈయన పెట్టిన ప్రతి మీటింగ్లో కూడా ఫస్ట్ మాట్లాడేటప్పుడు లోకల్ ఎమ్మెల్యే వస్తాడు. అన్న, మా నియోజకవర్గానికి అదిగో పలానా చోట అది లేదు, పలానా చోట ఇది లేదు, పలానా చోట అది లేదు అని చెప్పి ఈయనగా చెప్తాడు. చెప్పాక ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం స్పీచ్ అంతా అయిపోయాక వెంటనే జగన్మోహన్ రెడ్డి మైక్ అందుకుని, నువ్వు అడిగిన అది ఇచ్చేస్తున్నాను, నువ్వు అడిగిన ఇది ఇచ్చేస్తున్నాను, నువ్వు అడిగిన అది ఇచ్చేస్తున్నాను. కామన్ ఇది, ఏదో స్క్రిప్ట్ ఇది. ఏం అడగాలో ముందే జగన్ గారు ఆయన చెప్పేస్తాడు. అరే బాబు ఎమ్మెల్యే ఇక పాలన అది అడుగు, నేను సాంక్షన్ చేస్తాను, నా దగ్గరికి ఇంత డబ్బులు ఉన్నాయి. ఇయ్యే అడుగు మళ్ళీ ఎక్కువ అడిగా ఉంటే మాత్రం కింద నుంచి పైదాకా తొక్కుపెట్టిన ఆరుదేస్తాను అనొచ్చేమో. ఈయన ముందే చెప్పేస్తాడు ఏం అడగాలో. ఆయన ముందే డైలాగులు చెప్పేస్తాడు ఆయన పాత్ర. ఆయన పాత్ర అయిపోయిన తర్వాత ఈయన పాత్రలోకి వచ్చి అవన్నీ శాంక్షన్ చేస్తున్నాడు. అలాగే కోడిగత్తి సీఎం తల్లి దగ్గర కూడా వైసీపీ వాళ్ళని పంపించి, అమ్మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్ దగ్గర మనం కనుక నిరసన తెలియజేస్తే మన కుర్రాడు బయటకు వస్తాడమ్మా అని ఆవిడ తీసుకొస్తే ఆవిడకి ఏం తెలుసు? ఆ కుర్రాడు బయటకు వస్తాడు కదా అని ఎక్కడికైనా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత సీఎం జగన్ గారు ఇలా కూరలు వెళ్తూ వెళ్తూ ఇలా చూశారు, సడన్గా చూసి కరికరించిన సీఎం గారు తన మీద వచ్చే ప్రయత్నం చేసిన వాడిని కూడా బయటకు వదిలేశారు. ఎందుకంటే వాస్తవానికి ఆ చిన్న సూదిగాటు వల్ల ఎవరికి మేలు జరిగింది? మేలు జరిగింది జగన్ గారికే. వాస్తవానికి పాప కుర్రాడిని ఎప్పుడో వదిలేయాలి బయటికి. ఎందుకంటే ఆడు వెనకాతలు టీడీపీ వాళ్ళు ఇప్పటిదాకా దొరకలేదు, ఏ ఆధారాలు లేవు కాబట్టి. కానీ ఇతను గెలుపులో ఒక బలమైన కారణమైన ఆ కోడికత్తి సీన్ను కూడా 4 సంవత్సరాల నుంచి హింసిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది గుర్తించాలా? ఆయన గెలుపు కోసం 13 జిల్లాలు తిరిగిన రాజేష్ మహాశయాన్ని 22 రోజుల పాటు జైల్లో పెట్టి హింసించారు. అది గుర్తించాలా? అప్పటికీ కూడా లంగకపోతే రౌడీ షీటర్ని ముద్రేసి నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారు. నాకు నా కుటుంబానికి నా పిల్లలకి వాళ్ళ మీద ఇంపాక్ట్ పడే విధంగా నన్ను నా కుటుంబాన్ని అవమానించారు. ఆ క్రూయాలిటీ గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారిలో. ఇప్పుడు ఒకవేళ వచ్చి ఆ స్క్రిప్ట్లో భాగమై ఉండొచ్చు, ఒకవేళ ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి దాన్ని చేయకపోవచ్చు, చేయొచ్చు, మరి అది నాకు అర్థం కాలే. అయితే వర్మరాకు మరణం ఏంటో సీఎంతో తాడేపల్లిలో భేటీ, సినిమా ఏదో తీయించుకుంటున్నారు అన్నట్టు తెలిసింది. ఎందుకంటే వర్మ అంటే సినిమా డైరెక్టర్ కదా, ఆయన వచ్చి అక్కడేం పకోడీలు చెకోడీలు అమ్మడు కదా, సినిమా డైరెక్టర్ కాబట్టి సినిమా తీయడానికి పిలుచుంటారు. అయితే ఎందుకు ఎందుకు కష్టపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు?
ఎందుకంత భయం? ఒక పక్కన సినిమాలు తీయించాడు, మరో పక్కన గడప గడప పంపించాడు, ఇంకో పక్కన రోజు 30 రూపాయలు ఇచ్చి ఏదో మొత్తం 3 లక్షలు కోట్లు ఇచ్చేస్తున్నాడు జనాలకి, ఆ బిల్డప్ ఇచ్చేటు. ఎందుకు సార్ ఇవన్నీ ఎందుకు అంత బయటపడుతున్నారు? ఎందుకు 175 175 అని మళ్ళీ మేకపోతు గాంభీర్యం. గెలుస్తామో లేదో అనేది భయం, కానీ పైకిచ్చే బిల్డప్ 175కి 175.